రాసిన లడాయి అనేటటువంటి దీర కవిత ఏదైతే ఉందో అది రాసినటువంటి కాలము రెండు వేల తొమ్మిది ఇంకా రెండు వేల తొమ్మిది గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అన్నీ తానై నోడు నాన్న పేరు లేని శిల్పిలాగా కడదాక బతుకంతా గడిపిడు పాటలు రాసుకున్న ఈ ఈ పుస్తకంలోని అసలు నేను ఎందుకు కవిత్వం రాస్తున్నా ఎట్లా రాస్తున్నా అనే విషయం వచ్చినప్పుడు బతుకు ఒక్కడు కూడా ముందుకు సాగకున్న మొండి ధైర్యంతో శతాబ్దాలుగా నా పూర్వీకులు నేను చేస్తున్న యుద్ధం నా కవిత్వం అని చెప్పుకున్నాను అనేక మంది అనేక సమూహాల నుండి కొత్త కొత్త ఒక ఆదివాసీ నుండి ఒక గిరిజనుల నుండి అక్కడి నుండి కూడా చాలా మంది వస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం కవిత్వం కథ పాట సాహిత్య పరిశోధన ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియల్లో ఆయన తన ప్రతిభను చాటుకుంటున్నారు అంతేకాదు ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాటల్ని వినిపించారు ఆయన రాసిన తొలి కథా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తీసుకొచ్చింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ యాసకు కూడా దక్కిన తొలి యువ పురస్కారం అది ఈరోజు మన అతిథి డాక్టర్ పసునూరి రవీందర్ గారు ఆయనతో మాట్లాడే ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే పసును రవీంద్ర గారు నమస్తే అండి మీరు పది పుస్తకాలు దాకా రాశారు పది పుస్తకాల్లో దాదాపుగా రెండు కథా సంపుటాలు కొత్తగా మీరు కండిషన్ సప్లై అన్న కథా సంపుట వేశారు అయితే ఈ రెండు పుస్తకాల్లో అంటే ఈ రెండు కథా సంపుటాల మధ్య మీరు ఏమైనా వ్యత్యాసాన్ని గమనించారా మాతో పంచుకోగలరు తప్పకుండా సృజనకారుల్లో దాగి ఉన్నటువంటి శక్తిని వారి యొక్క సాహిత్య నేపథ్యాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు అయితే మీరు అడిగిన ప్రశ్న నా మొదటి కథా సంపుటికి రెండో కథా సంపుటికి డిఫరెన్స్ అంటే ఒక రకంగా ఏ రచయిత అయినా రోజువారీగా తన జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాలి తర్వాత తన రచనలో మెలకువల్ని అప్డేట్ చేసుకోవాలి అట్లా చూసుకున్నప్పుడు జీవితం నేర్పిన అనుభవాలు మన దృష్టికోణం అనేది మారుతూ ఉంటుంది అంటే మరింత లోతుల్లోకి వెళ్ళడానికి లేదా ఫిలాసాఫికల్గా మన వయసు పెరుగుతున్న కొద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఒక యంగ్ రైటర్గా మీ అనుభవాలు ఒక రకంగా ఉండొచ్చు మీకంటే వయసులో కొంచెం పెద్దవాణి నేను నా అనుభవాలు వేరుగా ఉండొచ్చు లేదు ఇంకా కొంచెం తలపండినటువంటి రచయితల యొక్క అనుభవాలు వేరుగా ఉండొచ్చు అట్లా చూసుకున్నప్పుడు ఒక పుస్తకానికి ఇంకో పుస్తకానికి మధ్యలో ఆ రకమైన ట్రాన్స్మిషన్ అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి లేకుండా ఉంటే ఆయన అప్డేట్ కానట్టుగా భావించాల్సి ఉంటుంది సో నేను గమనించిన తేడా ఏంటంటే ఒకటి వస్తు విస్తృతి వస్తు వైవిధ్యం మామూలుగా దళిత కవులు రచయితలు అనగానే ఏమనుకుంటారంటే కేవలం వీళ్ళు ఫలానా అంశం మీదే రాస్తారు అనేటటువంటి ఒక దృష్టికోణం ఉంది మనకి సమాజంలో కానీ ఏదైనా రాయగలరు రకరకాల వస్తువుల్ని తీసుకొని రాయగలరు అనేటటువంటి విషయాన్ని కూడా నిరూపించేటటువంటి ప్రయత్నం రెండో సంకలనంలో రెండో సంపుట్లో జరిగిందని నేను భావిస్తా ఉన్నాను రమేష్ గారు మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా తొలి కథ సంపుటి రెండు వేల పదిహేనులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి చూసుకుంటే తొలి అవార్డు గ్రహీత మీరే అవును అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అయితే ఈ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా తర్వాత రీసెంట్గా వచ్చిన కొత్త కథా సంపుటి కండిషన్ సప్లై రెండిటికి కూడా ఆంగ్లానికి సంబంధించిన పేరుని పెట్టుకున్నారు అంటే దానికి ఏమైనా చరిత్ర ఉందా దానికి ఎందుకు ఆ పేరు పెట్టడానికి మీరు ఎందుకు అనుకున్నారు అంటే ఒకటి మన సమాజమే అలా ఉంది మన సమాజం ఎలా ఉంది అంటే ఆధునికంగా వస్తున్నటువంటి శాస్త్ర టెక్నాలజీని అందిపుచ్చుకునేటటువంటి ఒక అది ఉంది ఈ జనరేషన్కి క్యాచిగా ఉండాలి అంటే ఈ నా లక్ష్యము ఈ యువ పాఠకులు కాబట్టి ఈ జనరేషన్కి క్యాచిగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి అభిరుచుల మేరకి ఆ ఆ టైటిల్ని అట్లా పెడితే క్యాచిగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం ఒకటి ఉంది తర్వాత రెండోది ఏంటంటే తెలుగు సాహిత్యంలో గడిచిన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో అనేక విస్తృతమైనటువంటి సాహిత్యం వచ్చింది మళ్ళీ పెట్టిన పేర్లనే మనం పెట్టలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని తెలుగులో పెట్టాలంటే వెలివాడ అని పెట్టాలి కానీ వెలివాడ అనే పుస్తకం పేరు మద్దూరి నగేష్ బాబు గారు వారి కవిత్వాన్ని పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మనం యాజ్ ఇట్ గా అదే పెట్టడము అనేది బాగోదు ఇప్పటి జనరేషన్కి బాగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి సెల్ ఫోన్ పరిభాష అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనేది సెల్ ఫోన్ పరిభాష లేదా కండిషన్ సప్లై అనేది మన నిత్యం మన సమాజంలో మనం చూస్తున్నటువంటిది ఇప్పటి జనరేషన్లో చూస్తున్నటువంటి విషయం కాబట్టి రెండు ప్రయోజనాలు ఉన్నాయి అక్కడ ఒకటి కనెక్టివిటీకి సంబంధించింది రెండోది ఒక వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశంగా కూడా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఆ పేరు పెట్టిన వాస్తవానికి చాలామంది ఈ ప్రశ్న అడిగారు అంటే ఎందుకు అట్లా తెలుగు సాహిత్యానికి ఇంగ్లీష్ పేర్లు ఎందుకు అనేటటువంటి ఒక ఆయన ఎవరో వ్యాసం కూడా రాసినారు ములకలపల్లి కోటేశ్వరరావు గారు ఎవరో వ్యాసం కూడా రాసింది ఎందుకు ఈ రకంగా చేస్తాను అంటే జనరేషన్ను ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ పేర్లు పెట్టి ఉండొచ్చు విశ్వనాథ సత్యనారాయణ కాలంలోనో సీనారాయణ రెడ్డి గారి కాలంలోనో ఆ రకమైన పేర్లు అప్పుడు నడిచి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ పేర్లతోటి పెడితే ఈ తరానికి అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు తర్వాత ఓవర్ నేను అనుకునే భావాన్ని ఏ పేరైతే ఏ భాషకు సంబంధించిన పేరైతే ఎక్కువగా రిఫ్లెక్ట్ చేయగలుగుతుందో ఆ పేరునే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కథా సంపుటాలకు ఇంగ్లీష్ పేరు అన్నారు అదే కవిత్వానికి ఒంటరి యుద్ధ భూమి అని పెట్టినా మరి అట్లాగే నా వ్యాస సంపుటికి హిమ్మతి అని పెట్టిన నా మొదటి ధీర్య కవితకి లడాయి అని పెట్టిన లడాయి ఈజ్ ఏ ఉర్దు వర్డ్ సో అన్య భాష పదాలు అయినప్పటికీ ఆ భావాన్ని సమగ్రంగా పలికించగలుగుతుంది మన సాహిత్యానికి అది ఆప్ట్గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా పెట్టాలి అనే ఉద్దేశమే నాకు ఉంది తప్ప నాకు తెలుగు భాష మీద వ్యతిరేకత ఏం లేదు ఎందుకంటే నేను ఒక తెలుగు స్కాలర్ని నేను తెలుగు సాహిత్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లల మర్రి రాములు గారి దగ్గర నేను పిహెచ్డీ చేసిన వాడిని కాబట్టి నాకు తెలుగు సాహిత్యం పట్ల గౌరవం ఉంది కానీ ఎట్ ది సేమ్ టైం నా సాహిత్యానికి ఉన్నటువంటి ఆ భావ వ్యక్తీకరణకి సరి అయినటువంటి టైటిల్ ఇది ఉంటుంది అనుకున్నప్పుడు నేను అన్య భాషలని సంబంధించిన టైటిల్స్ని కూడా స్వీకరిస్తూ ఉన్నాను అనేది నా అదే మీరు అప్డేట్ అవుతూ చుట్టూ ఉన్న భాషని కూడా మీ సాహిత్యంలో ప్రతిఫలింప చేస్తున్నారు అయితే అందరిలానే మీరు కవిత్వంతో మొదలు పెట్టారు కథలు రాస్తున్నారు సాహిత్య పరిశోధన జర్నలిస్ట్ గా చాలా రకాల పాత్రల్ని పోషిస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో కవిత్వం రాయడం వరకు ఓకే కానీ మీరు దీర్ఘ కవిత లడాయన్న దీర్ఘ కవిత రాశారు తర్వాత ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమ పాటలు రాశారు అయితే దీర్ఘ కవిత రాయడానికి దానికి సాహసం కావాలి అయితే ఆ సమయంలో అంటే ఆ కవిత్వం దీర్ఘ కవిత్వం రాస్తున్నప్పుడు మీరు పడిన వే లేదంటే దాన్ని పూర్తి చేయడానికి చేసిన స్ట్రగుల్ గురించి మాతో పంచుకోగలరా యా తప్పకుండా అంటే ఎందుకు ఒక మనిషి రకరకాల ప్రక్రియలు రాస్తాడు అని చెప్పేసి అంటే ఉద్యమ అవసరాలు ఆ రకంగా తీసుకొస్తాయి మీరు ఒక కవిగా ఉన్నారనుకోండి మీరు కరపత్రం రాయమంటే రాయలేరా రాయాల్సి వస్తుంది లేదు మీరు మీ జీవితాన్ని ఒక కథగా చెప్పాలనుకుంటారు లేదా మీ జీవితాన్ని ఒక నవలగా చెప్పాలనుకుంటారు అంటే కథ కంటే క్యాన్వాస్ పెద్దది నవల సేమ్ అలాగే కవిత్వంలో మనం చెప్పాలనుకున్న వచన కవితలో ఒక పద్దెనిమిది లైన్లో ఇరవై లైన్లతో మన భావం ముగింపబడలేదు అని అనుకున్నప్పుడు ఇంకా కొన్ని లైన్లు ఆటోమేటికల్గా ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను రాసిన లడాయి అనేటటువంటి ధీర కవిత ఏదైతే ఉందో అది రాసినటువంటి కాలము రెండు వేల తొమ్మిది ఇక రెండు వేల తొమ్మిది గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ సమాజం అంతా కూడా తమ విముక్తి కోసం తాము సంసిద్ధమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి కాలం అది ఆ కాలంలో కవులు రచయితలు కళాకారులు వారి వారి సృజన ద్వారా ఉద్యమానికి పెద్ద సాంస్కృతిక పునాదిని వేశారు కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకునిగా టెంట్ కింద కూర్చొని రాసిన ధిర కవిత అది సో తెలంగాణ సాహిత్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే పోరాడడం ఉద్యమించడం రెండు ఏకకాలంలో జరుగుతాయి ఎక్కడో ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని కవిత్వం రాయడం వేరు కానీ కార్యక్షేత్రంలో ఉండి కవిత్వం రాయడము అనేది మనకు సుద్దాల హనుమంతు గారి దగ్గరుండి మొదలుపెట్టి బండి యాదగిరి దగ్గర నుండి మొదలుపెట్టి కాలోజీ దగ్గర నుండి మొదలుపెట్టి ఒక చిందు ఎల్లమ్మ దగ్గర నుండి మొదలుపెట్టి వీళ్ళందరి నుండి మనకి అది కనబడుతుంది అంటే కార్యక్షేత్రంలో ఉండి సాహిత్యాన్ని సృజించడము అనేటటువంటి ఒక లక్షణం అక్కడ మనకి కనబడుతుంది కాబట్టి దాని కొనసాగింపుగా నేను ఆ లడాయి అనే ధీర్య కవిత్వం రాయడం జరిగింది మీరు అన్నట్టు ఒక భావోద్వేగం మనకు సాధారణంగా ఉద్యమ కాలంలో వచ్చే సాహిత్యంలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది అప్పటి తక్షణ స్పందన ఉంటుంది అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఒక ఉద్యమ కవిగా నా వంతు బాధ్యతను నేను నెరవేర్చాలనుకున్నప్పుడు జరుగుతున్న పరిణామాల మీద నాదైనటువంటి ఒక సృజనాత్మక ప్రక్రియలో నేను ఆ రకమైన ప్రయత్నం చేయడం జరిగింది రమేష్ గారు కాలంలో మీరు చాలా పాటలు రాశారు పాటలు రాయడమే కాదు వాటిని వినిపించారు వాటిలో మీకు నచ్చిన పాట లేదంటే ముఖ్యంగా మా ప్రేక్షకులకు వినిపించాలనుకుంటున్న పాట ఏదైనా ప్రత్యేకంగా మాకోసం ఒక పాట యా మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో కూడా నేను కవిత్వంతో మొదలు కాలేదు పాటతోటే మొదలైన అంటే పాటతో మొదలు కావడము అనేది నా ఒక్కరికే పరిమితం కాలేదు తెలంగాణలో అనేక మంది సాహిత్యకారులకి పాటతోటి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అంటే తెలంగాణ నేల ఒక జానపద మౌఖిక వారసత్వానికి నిలయం ఇక్కడ ఏ ఊరికి పోయినా సరే కళాకారులు పాటలు కళారూపాలు ఇవన్నీ కూడా మనకి ఎదురొస్తూ ఉంటాయి అట్లా చూసుకున్నప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మ అట్లాంటి పాటలు పాడి ఒక జానపద గాయనిగా ఉంది నా చుట్టూ అంత ఒక ప్రజానాట్య మండలికి సంబంధించిన వాతావరణం ఉండేది కళాకారులది దాంతో ఆటోమేటికలీ నేను కూడా ఒక కళాకారునిగా రాణించడానికి సాధ్యమైంది నేను చాలా ఎర్లీ ఏజ్లో టెన్త్ ఇంటర్మీడియట్ వయసులోనే పాటలు రాయడం మొదలుపెట్టిన సో అట్లా పాటలు రాస్తూ రాస్తూ ఉద్యమ కాలానికి కూడా అనేక పాటలు రాసిన ఇప్పటివరకు దగ్గర ఒక వంద పాటలు రాసిన నేను అవి కూడా త్వరలో పుస్తకం వేసే ఆలోచనలో ఉన్నా అయితే ఉద్యమ కాలంలో నేను రాసిన ఒక పాట బాగా పాపులర్ అయింది ఆ కాలంలో సెల్ ఫోన్లలో రింగ్ టోన్గా ఖండాంతరాల దాకా వ్యాపించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది అదేంటంటే ఊరువాడ ఈ ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్ల మెల్లంగపోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ అరే ఇయ్య వాళ్ళు అరే ఇయ్యరమయ్య వాళ్ళు రయ్యిన లేచిన జై కొట్టు తెలంగాణ మెల్ల మెల్లంగపోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ అరే రాష్ట్రం వచ్చేదాక పోరు ఆపనంటుండ్రో జై కొట్టు తెలంగాణ ఉసిల్ల పుట్టలై ఉప్పెనయ్యిండ్రో జై కొట్టు తెలంగాణ చెట్టుమీది కోయిలమ్మ కూరసయ్యిందో జై కొట్టు తెలంగాణ అరే వాళ్ళు అరే అయ్యరమయ్యార వాళ్ళు రయ్యనలేసిన్రో జై కొట్టు తెలంగాణ ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్ల మెల్లంగపూరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ చాలా మంచి పాట అండి నేను కూడా దాదాపుగా ఆ సమయంలో తెలంగాణ మూమెంట్ ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో చాలా విన్నాను అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్ నిజంగా ఆ పాట మీరు రాశారన్న విషయం తెలీదు అండ్ ఈ రోజుల్లో ఉన్నటువంటి యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో పాటల్ని వినడము రింగ్ గా వాడడం లేకుండా పాటల్ని వేరే వాళ్ళతో షేర్ చేస్తారు కానీ ఎవరు రాశారు అన్నది మాత్రం పట్టించుకోరు అండ్ దాని గురించి పరిశోధన కూడా చెయ్యరు అయితే నాకు అంటే చాలా ఒక తెలంగాణ వ్యక్తిగా మీరు తెలంగాణ వాళ్ళ సాహిత్యం కూడా అంటే డామినేషన్ అనేది ఎప్పుడూ ఉండింది అయితే మీరు రాసిన ఒక కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వేసిన ఒక పుస్తకంలో వచ్చింది ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ దాకా మన కథ ఒకటి తెలంగాణ కథ అంటే తెలంగాణ భాషలో రాసిన ఒక కథ అక్కడ దాకా వెళ్ళింది అంటే అది పూర్తి తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు భాషకు కూడా పెద్ద గౌరవం అది అసలుకి ఎలా సాధ్యమైంది ఆ అనువాదం కానీ లేకుంటే దాకా వెళ్ళడానికి ఎలా అసలుకి ఆ ప్రస్థానం ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నేను తీసుకున్న సబ్జెక్టే కారణం ఫస్ట్ సబ్జెక్టు ఏంటి అంటే దళితుల జీవితాల్లో చదువుకోవడానికి సరైనటువంటి అవకాశాలు ఉండవు పేదరికం ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి సో వాటన్నిటినీ జయించి చదువుకోవడం ఒక విద్యార్థి అట్లా చదువుకొని కష్టపడ్డ సందర్భంలో ఆ ఊరి దొర తన బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చినాయని పెద్ద పార్టీ చేస్తుంటే ఆయన దగ్గర ఈ జీతగాడు పనిచేస్తుంటే ఆ జీతగాని కొడుకు ఏమో మార్క్ ఆయన కూడా అదే రోజు రిజల్ట్ వస్తే దొరనేమో తన కూతురికి సిక్స్టీ సిక్స్ పర్సెంటే వచ్చిందని పార్టీ చేస్తుంటాడు జీతగాడిని పిలిచి నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతాడు అడిగితే అయ్యా మీ బిడ్డకు వచ్చినట్టు సిక్స్టీలు సెవెంటీలు మా ఊనికే అడుగుతాయి మా ఊన్కి ఏదో వెయ్యికి తొమ్మిది వందలే వచ్చినాయి అంటాడు అంటే అది నైంటీ పర్సెంటే అనే విషయం ఆయనకు తెలియదు బికాస్ ఈజ్ ఇలిటరేట్ సో అట్లా ఆ వస్తువుని తీసుకొని నేను ఆ కథని రాయడం జరిగింది కథ పేరు ఖాన్ అంటే వాడు ఖాన్ వాడు అంత దురబిడ్డ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే అంత నిబద్ధతగా అంత నిజాయితీగా ఉన్నాడు అనేది ఆ కథ థీమ్ ఆ కథ చాలామందికి నచ్చింది యాక్చువల్లీ నేను నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది ఆ కథ సో అట్లా చూసుకున్నప్పుడు ఆ కథలో ఉన్న వస్తువు కారణమైతే రెండోది మీరు అన్నట్టు అది పబ్లిషింగ్కు పబ్లిష్ కావడం తెలుగులో పబ్లిష్ కావడం ఒక భాగమైతే గీతారామస్వామి గారు ప్రొఫెసర్ పురుషోత్తం గారు అక్క డాక్టర్ గోగుశ్యామల గారు వాళ్ళ ముగ్గురి వల్లనే ఆ కథ అంతర్జాతీయ స్థాయి దాకా వెళ్ళింది ఆక్స్ఫర్డ్ దాకా వెళ్ళింది అనేది నేను బలంగా నమ్ముతున్నాను అంటే నాదనే కాదు కానీ వాస్తవానికి తెలంగాణ నుండి అనేక గొప్ప సాహిత్య సృజన చేసిన వాళ్ళయ్యి ఇవాళ వెస్ట్రన్ వరల్డ్ దాకా చేరకుండా ఉన్నటువంటి ఒక సందర్భం ఉన్నది కాబట్టి అది అది జరగాలి చాలా సాహిత్యం అనేది ఇంగ్లీష్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఇతర భాషల్లోకి వెళ్ళినప్పుడే మన సాహిత్యం యొక్క గొప్పతనము ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది అనేది నేను నమ్ముతాను వాస్తవం అండి దాదాపుగా మన సాహిత్యం ఇప్పుడిప్పుడే వేరే భాషల్లోకి వెళ్ళడం మొదలైంది అండ్ తప్పకుండా మన సాహిత్యం అంటే మొదటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి కాంటెంపరీ సాహిత్యం దాకా కూడా అనువాదాల్లోకి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను అయితే మీరు పాటలు రాశారు పాటలు పాడారు కానీ మీ పరిశోధన కోసం పాటనే ఎంచుకున్నారు పాట ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా అంటే నాకు సాహిత్యంలో మొదటి పరిచయం పాటతోటే కాబట్టి నాకు పాట పట్లనే బాగా ఇష్టం ఎక్కువ వాస్తవానికి పాట నా మొదటి తల్లిపేగు బంధం కాబట్టి ఆ పాట పట్ల ఉన్న అంటే వాస్తవానికి నేను గడిచిన ఇప్పుడు నా వయసు నలభై మూడు సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను బాల కళాకారునిగా మొదలై ఉంటా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో పాటలు పాడడం మొదలై ఉంటుంది నాకు కాబట్టి ఇన్ని ఏళ్ళ జీవితం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల జీవితం అంతా పాట చుట్టే ముడిపడి ఉంది కాబట్టి ఆ పాటల మీద పరిశోధన అనేది యూనివర్సిటీలకి అంతగా లేదు యూనివర్సిటీలు ఏంటంటే కేవలం సాహిత్యంలో కవిత్వము కథ నవల నాటకము విమర్శ ఈ వరకే పరిమితమైనవి కానీ పాట మీద చాలా అరుదైన పరిశోధనలు జరిగినాయి చాలా తక్కువ జరిగినాయి ఎందుకంటే పాటని సాహిత్య ప్రక్రియగా యూనివర్సిటీ మేధావులు యూనివర్సిటీ పండితులు ప్రొఫెసర్లు ఒప్పుకోలేదు ఒక బిరుదురాజు రామరాజు ఒక ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఒక ఎస్వి సత్యనారాయణ ఒక ప్రొఫెసర్ కె ముత్యము ఇట్లాంటి వాళ్ళే చాలా తక్కువ కొంతమంది మాత్రమే పాట మీద పరిశోధన చేశారు వాళ్ళ తర్వాత వచ్చిన తరంలో చూసుకుంటే అందరూ వేరే ప్రక్రియల్లో ఉన్నారు నాకు అనిపించింది అసలు ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిస్తున్న పాట శక్తిని మనం ఎందుకు పరిశోధన చేయకూడదు అనేటటువంటి ఆలోచన నుండి నేను ఆ పాట వైపు వెళ్ళిన నా పరిశోధనకి సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు తెలంగాణ అమెరికా నుండి తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసారు సో దానికి జగ జగన్ రెడ్డి గారు ప్రముఖ సాహిత్య విమర్శకుడు ముందు మాట రాసిండు గ్రంథ రాజమిది అని చెప్పేసి ఆయన చాలా అభిప్రాయపడ్డాడు దానికి సో అట్లా నేను పాటని ఎంచుకోవడానికి నాకు పాటతో ఉన్న అనుబంధమే ఒక ప్రధానమైన కారణం అయితే మనం ఇప్పటిదాకా పాట గురించి మాట్లా పాట పరిశోధన గురించి మాట్లాడుకున్నాం అయితే సమాజానికి సంబంధించి లేదంటే విద్యార్థి జీవితం లేదంటే శ్రమకి సంబంధించి మీరు రాసిన ఏమైనా ఉంటే ఒక పాట మా ప్రేక్షకుల కోసం అయ్యో తప్పకుండా ఇప్పుడు శ్రమ అంటే మా నాన్న ఒక హమాలి కూలీగా పనిచేసి మమ్మల్ని నలుగురు అన్నదమ్ములు చదివించిండు మేమందరం నలుగురులో ముగ్గురు డాక్టరేట్లు ఒక రిక్షాక తొక్కిండు ఒక హమాలి చేసిండు అట్లాంటి మా నాన్న గురించి రాసుకున్న పాట అన్నీ తాయి ఆశల వాసెల దీపమయీ నోడు నాన్న అన్నీ తానై నోడు వాసెల దీపమయీ నోడు నాన్న పేరు లేని శిల్పీలగా కడదాక బతుకంతా గడిపి నోడు అన్నీ తానై ఆశల ఆశెల దీపమయీ నోడు నాన్న బాలింతై అమ్మ పట్టె మంచము మీదుంటే కాడా పొగవు దేవు పీరవుతాడు చేతి వేళ్ళే కాలినా చిరగని చిరునవ్వయ్యటోడు చేతి కాలినా చెరగని చిరగని చిరునవ్వయ్యటోడు పురిటి నొప్పుల లేవు నాన్నకు పుడమి నొప్పులే కడా దాకా అన్నీ తానై నోడు ఆశల దీపమై నోడు నాన్నా అన్నీ తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న కోపాన్ని దిగమింగుకొని దుఃఖాన్ని దాసుకుంటాడు పిల్లలు ఎదుగుతుంటే మెల్లగా ఒంటి సోకులన్నీ వదులుకుంటాడో రోగమింతదైన గానీ లెక్క జయ్యని తెగువనా రోగమింతదైన గానీ లెక్క జయ్యని తెగువ నాన్న చావు పడుతున్నా పూటకొక్కసారి పూడుతుంటాడో అన్నీ తానై నోడు ఆశల దీపమైనడు నాన్నా చాలా గొప్ప పాట అండి ఒక అంటే పసునూరి రవీందర్ గారి తండ్రి గారి గురించే కాకుండా ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ సంబంధించిన పాట ఒక పెద్ద కాన్వర్స్ ఉంది పాటలో అయితే ఇప్పుడు మన కండిషన్ సప్లై కంటే ముందు ఒంటరి యుద్ధ భూమి అని ఒక కవిత్వ సంపుటి తీసుకొచ్చారు అయితే మీరు అంటే కవిత్వం లడాయి కానీ లడాయి తర్వాత వచ్చిన ఒంటరి యుద్ధ భూమి కానీ ప్రతిది కూడా ఒక స్వరాన్ని వినిపిస్తూ ఉంది ఈ ఒంటరి యుద్ధ భూమి గురించి ప్రత్యేకంగా ఏదైనా చెప్పాలి ప్రేక్షకులకు అనుకున్నప్పుడు మీరు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు సామాజిక బాధ్యతతోటి సమాజ మనుగడ కోసం బాధితుల పక్షాన గొంతెత్తాలనుకున్నప్పుడు నా గుండె లోతుల్లో జరిగిన ఒక అలజడే నాతో కవిత్వం రాయించింది నాకు కవిత్వము పట్ల ఎనలేని మక్కువ కవిత్వము ద్వారా ఈ సమాజాన్ని మార్చచ్చు అని నమ్ముకునే వాళ్ళల్లో నేను ఒకని ఎందుకంటే ప్రపంచ ఉద్యమాల చరిత్రని చూస్తే ఒక రష్యన్ విప్లవంలోనో ఒక ఫ్రెంచ్ రివల్యూషన్లోనో అక్కడ సాహిత్యం పోషించిన పాత్ర చాలా గొప్పది అట్లాగే తెలుగు సమాజంలో కూడా ఒక మద్ధూరి ఒక కలేకూరి ఒక ఎన్లూరి ఒక కులకలూరి ఇట్లాంటి వాళ్ళందరూ సాహిత్యం ద్వారా కవిత్వం ద్వారా ఈ సమాజాన్ని ఆలోచింపజేసిరని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఒక వేముల ఎల్లన్న చాలా గొప్ప కవిత్వాన్ని రాసిండు గొప్ప నవలలు రాసిండు కాబట్టి ఒంటరి యుద్ధ భూమిలో ఒక మోడ్రన్ డిక్షన్ ఉన్నది వెలివాడ నన్ను వీడని నెట్వర్క్ కులం నా వెంట నడిచే వైఫై అని చెప్పిన నేను అంటే మోడ్రన్ జనరేషన్కి క్యాచీగా కరెక్ట్ కనెక్ట్ అయ్యేటట్టుగా నా కవిత్వం గురించి చెప్పమంటే వెలివాడ నన్ను వీడని నెట్వర్క్ కులం నా వెంట నడిచే వైఫై అని చెప్పిన సో అట్లా అందులో ఇందులోనే ఒక మాటలో రాసుకున్నా ఈ పుస్తకంలోనే అసలు నేను ఎందుకు కవిత్వం రాస్తున్నా ఎట్లా రాస్తున్నా అనే విషయం వచ్చినప్పుడు బతుకు ఒక్కడు కూడా ముందుకు సాగకుండా మొండి ధైర్యంతో శతాబ్దాలుగా నా పూర్వీకులు నేను చేస్తున్న యుద్ధం నా కవిత్వం అని చెప్పుకున్నాను కాబట్టి కవిత్వం అనేది సామాజిక ఉద్యమాలకి చోదక శక్తులకి ఒక బలాన్ని అందించేదిగా ఉంటుంది అని నేను నమ్ముతాను కాబట్టే కవిత్వం రాయకుండా ఉండలేకపోతున్నా వాస్తవానికి ఇన్ని ప్రక్రియల్లో పడితే కవిత్వం ఎక్కడో చాలామంది డ్రాప్ అవుట్ అవుతారు కవిత్వం నుండి కానీ నేను అట్లా డ్రాప్ అవుట్ కాకుండా కవిత్వాన్ని కూడా ప్రేమిస్తూ కవిత్వాన్ని ఇష్టపడుతూ కవిత్వంగా జీవిస్తూ ముఖ్యంగా కవితా వాతావరణం ఉండాలి మన చుట్టూ ఆ కవితా వాతావరణాన్ని కాపాడుకుంటూ నా ప్రయత్నంగా నేను రాస్తూ ఉన్నా అయితే ఇంకా చాలా రాయాలి వాస్తవానికి చాలా కవిత్వం రాయాల్సిన అవసరం ఉంది అనేది నేను ఫీల్ అవుతా ఉన్నాను అయితే ఇప్పుడు కొత్తగా మీరు కొత్తగా కథ కవిత్వం ఎన్నో ప్రక్రియలు రాస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా మీరు ఏమైనా పుస్తకం గురి అంటే కవిత్వం గురించి నవల ఏదైనా దేని మీద వర్క్ చేస్తున్నారా అంటే ఒకటేమో రోజువారీ టార్గెట్సు షెడ్యూల్స్ అప్పటికప్పుడు మన ముందుకు వచ్చే లక్ష్యాలు కొన్ని ఉంటాయి తాత్కాలిక లక్ష్యాలు వాటిని రాసుకుంటూ వెళ్తున్నాం రెండోది మన హృదయ స్పందన మన జీవితానుభవాలు నేర్పిన గుణపాఠాల నుండి అప్పటికప్పుడు మన కవిత్వాన్ని నడిపేది ఇంకొక వైపు ఉంటుంది అయితే వీటన్నిటితో పాటుగా నాకు ఒక మంచి నవల రాయాలనే లక్ష్యం ఒకటి ఉంది వాస్తవానికి మా కుటుంబంలో మూడు తరాలు మా తాత మా నాన్న మేమంతా ఉద్యమాలతోటి ముడిపడ్డ జీవితాలు కాబట్టి ఆ క్యాన్వాస్ని మనం కథలోనో ఒక కవిత్వంలోనో ఒక పాటలోనో ఇరికించలేం రాయలేం అందుకని దాన్ని కొంత విస్తృతంగా తీసుకెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక నవల రాయాలి అని చెప్పేసి అనుకుంటున్నా కాకుంటే అనేక వ్యాపకాల నడుమ అనేక పనుల ఒత్తిళ్ల నడుమ ఈ నగర జీవితం అందించేటటువంటి నరకం నడుమ కొంత కుదురుగా కూర్చొని రాసుకునేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నా ఏదేమైనా ఒక నవల మాత్రం త్వరలోనే రాయాలని చెప్పేసి నేను బలంగా అనుకుంటున్నా రమేష్ గారు తప్పకుండా రాస్తారన్న నమ్మకం ఉందండి ఇప్పటికే మీరు చాలా పుస్తకాలు రాశారు అండ్ ఆ నవలతో పాటు ఇంకెన్నో రచనలు చేస్తారు కొత్త జనరేషన్కి లేదంటే పాఠకులకి లేదంటే మీ దృష్టిలో మీ విద్యార్థులకు మీరు ఒక ప్రొఫెసర్గా కూడా ఉన్నారు మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం యా అంటే యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశాను నేను నేనేమంటానంటే సాహిత్యము అనేది కేవలం అనుకరణ మాత్రమే కాదు దానికి అధ్యయనం కావాలి దానికి చాలా సాధన కూడా ఉండాలి అయితే ఈ జనరేషన్లో అధ్యయనం అనేది చాలా లోపంగా కనబడుతూ ఉన్నది చదవడం తక్కువ రాయడం ఎక్కువ అనే పని చేస్తూ ఉన్నారు మన సమాజంలో అనేక అంతరాలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ పారద్రోలే బాధ్యత ఒక కవిది ఒక సృజనకారుది ఒక రచయితది ఒక కళాకారుడిది కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని వాళ్ళు అట్లా రచనలు చేసినప్పుడు అది ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక బలమైన నమ్మకం నాకుంది కాబట్టి ఆ రకంగా ఈ జనరేషన్ తయారు కావాలని మాత్రం కోరుకుంటున్నా అయితే మరొక పాజిటివ్ కోణం ఏంటంటే చాలా కొత్త గొంతుకలు చాలా వస్తున్నాయి గతంలో లేనంత సాహిత్య వ్యాప్తి ఎక్కువ జరుగుతున్నది అనేక మంది అనేక సమూహాల నుండి కొత్త కొత్త ఒక ఆదివాసీ నుండి ఒక గిరిజనుల నుండి అక్కడి నుండి కూడా చాలామంది వస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం వాళ్ళని సీనియర్ సాహిత్యకారులు చెయ్యని పైకి తీసుకురావాలి వాళ్ళకి తోడ్పాటును అందించాలి వారికి దారి చూపించాలి సో ఇప్పుడు మాకు గుంటూరు లక్ష్మీనర్సయ్య లాంటి వాళ్ళు అంబర్ సురేంద్రనాథ్ లాంటి వాళ్ళు ఎట్లయితే కొన్ని మంచి విషయాలు చెప్పి నడిపిస్తారో అట్లా ముందరు జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ని అట్లా దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే యువ రచయితలు సాహిత్యకారుల మీద మాత్రం చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యతను నెరవేర్చడానికి కొంత ఈ సెల్ఫ్ ప్రమోషన్ని పక్కన పెట్టి కొంత అధ్యయనం మీద దృష్టి పెట్టి సాహిత్య మూలాల్లోకి వెళ్ళి మంచి సాహిత్యం చదువుకొని మంచి సాహిత్యం రాయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు రవీందర్ గారు చూశారు కదండి డాక్టర్ పసునూరి రవీందర్ గారితో మాట్లాడి చాలా ప్రక్రియల గురించి సాహిత్యం గురించి తెలుసుకున్నాం మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు